వార్తలు వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం నమస్తే తెలంగాణ దినపత్రిక తెలంగాణలో ప్రజల జీవితాల్లో సంతోషం నిండాలి సిరి సంపదలతో తులతూగాలి అంటూ కళల పంట పండాలి అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆకాంక్షించారు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలి సకల జనహితానికి ప్రగతి పదానికి సర్కారు కట్టుబడి ఉంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అండ్ మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగభాగ్యాల భోగితో ఇవాళ ప్రతి తెలుగు లోగులి మురిసిపోంది అంటూ మనకి భోగి సెలబ్రేట్ చేసుకుంటున్న పిల్లలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా పబ్లిష్ చేసిండ్రు ఇక నెక్స్ట్ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ మనకి కనిపిస్తోంది తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అంత సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు పండగ సందర్భంగా పతంగులు గెలిచే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ కూడా సూచించారు ఇక నెక్స్ట్ చూసుకుంటే సంక్రాంతి వరుస అంటూ సంక్రాంతి పండగకు నగరవాసులు పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది దానికి సంబంధించిన ఫోటోగ్రాఫీని మనం చూడొచ్చు వన్ సైడ్ వెహికల్స్ లాంగ్ డిస్టెన్స్ లో కూడా అంతా ట్రాఫిక్ రద్దీ ఉంటూ వెహికల్స్ నిలిచిపోయిన సిచువేషన్ కనిపిస్తుంది దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది టోల్ గేట్ దగ్గర నుంచి నిన్న శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి అరవై ఐదు వేల వాహనాలు పోయినట్టు చెప్తున్నారు జిఎంఆర్ అధికారులు పంతంగి టోల్ గేట్ దగ్గర నుంచి ఇక నెక్స్ట్ చూసుకుంటే గులాబీ తరంగం అంటూ మరో వార్త కనిపిస్తుంది ఓటమి పాఠం నుంచి గెలుపు శబధం పార్టీ శ్రేణుల్లో సడలని ఆత్మవిశ్వాసం కార్యకర్తతో నాయకత్వ కరచాలనం తెలంగాణ భవన్ కేంద్రంగా కార్యాచరణ కొత్త సన్నాహానికి ఊపిరిలు ఒదుతున్న సమావేశాలు అంటూ మనం ఈ వార్తను చూస్తున్నాం నెక్స్ట్ ఇంకా ఆటో డ్రైవర్లకు జీవన భృతి ఇవ్వాల్సిందే అంటూ మనకి మరో వార్త కనిపిస్తుంది వారి సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతాం ఆటో కార్మికులకు న్యాయం జరిగేదాకా పోరాటం ఒకరికి మంచి చేయబోయి ఇంకొకరి ఉసురు పోసుకోవడం ప్రభుత్వానికి తగదు అంటూ హరీష్ రావు చేసిన కమెంట్స్ కు సంబంధించిన వార్త ఇది ఇక నెక్స్ట్ చూసుకుంటే భోగి వేళ రైతన్నకు బ్యాడ్ న్యూస్ అంటూ మనకి మన వార్త కనిపిస్తుంది క్రాప్ హాలిడే పచ్చని తెలంగాణలో పంట బంద్ అంటూ కనిపిస్తుంది పంటకు నీళ్ళు ఇవ్వలేమని చేతులెత్తేసిన ప్రభుత్వం గోదావరిలో గతేడాది కంటే అధిక నీటి నిల్వలు అయినా పంటలకు నీరిచ్చేందుకు వెనకడుగు అంటూ మనం వార్తను ప్రధానంగా చూస్తున్నాం ఇక నెక్స్ట్ వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వలేమంటూ హెడ్డింగ్ కనిపిస్తుంది మనకి బరాజ్లలో నీళ్లు లేకనే రైతులు అర్థం చేసుకోవాలి ఏడాది చివరి నాటికి ఐదు లక్షల కొత్త ఎకరాల ఐదు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కర్ణాటక నుంచి పది టీఎంసీలు కృష్ణా నీటిని కోరుతున్నామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది మనకు కనిపిస్తుంది ఇక నెక్స్ట్ ఆ ఫార్మాసిటీ వద్దు హైదరాబాద్ వరంగల్ కారిడార్ లో రద్దు చేయండి హైదరాబాద్ విజయవాడ మధ్య కొత్త కారిడార్ను ఆమోదించండి హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్ కు తుది అనుమతులు ఇవ్వండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు చేశారు దానికి సంబంధించిన అప్డేట్ అది ఇక నెక్స్ట్ చూసుకుంటే పరేడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ అంటూ మనం మరో వార్త చూస్తున్నాం మంత్రి జూపల్లి చేతుల మీదుగా ప్రారంభం వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లోనూ నిర్వహణ అంటూ కైట్ ఫెస్టివల్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం ఆకారాల్లో ఉన్న కైట్స్ మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్లో కనిపిస్తున్నాయి ఇక యాదగిరిగుట్టలో భక్తుల సందడి అంటూ మనం మరో వార్త చూస్తున్నాం సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో యాదగిరిగుట్టలో భక్తుల సందడి పెరిగింది శనివారం స్వయంభూ పంచ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చిన ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తోంది ఇక దరిగా మడవుల్లో ఆడపులి సేఫ్ అంటూ మనకు మరో వార్త కనిపిస్తుంది ఫలించిన అటవీ శాఖ అధికారుల అన్వేషణ పశువును వేటాడుతూ కెమెరాకు చిక్కిన ఆడపులి అంటూ మనకి ఫోటోగ్రాఫ్ తో పాటు అక్కడ న్యూస్ కనిపిస్తుంది ఇక మరో వార్త చూసుకుంటే చేప చేప ఎక్కడున్నా అంటూ హెడ్లైన్ కనిపిస్తుంది ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంపై సందిగ్ధం చేపల పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టని కాంగ్రెస్ నిరుడు పెండింగ్ లో వంద కోట్లకు పైగా బిల్లులు నిధులు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి మత్స్యశాఖ విజ్ఞప్తి పెండింగ్ బిల్లులతో ఆఫీసుల చుట్టూ కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే మత్స్యశాఖ ఏప్రిల్లోగా చేప పిల్లల పంపిణీ ప్రారంభించాలి ఆలోగా మంత్రివర్గ విస్తరణ అనుమానమే పథకం కొనసాగుతుందా లేదా అనే సందేహాలు అంటూ మనకి అక్కడ వార్త కనిపిస్తుంది ఇక స్థానిక రిజర్వేషన్ మారిన అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ దఫా మార్పులుండవు నూతన జిల్లాలు మండలాల ఏర్పాటు అస్పష్టత మార్పులకు అవకాశం ఆసక్తికరంగా మారిన రిజర్వేషన్లు అంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది ఇక హైకోర్టు వర్సిటీ హైకోర్టుకు వర్సిటీ భూములు ఇవ్వద్దు అంటూ మరో హెడ్లైన్ కనిపిస్తుంది గవర్నర్ సీఎం కు విద్యార్థుల విజ్ఞప్తులు ఆరో రోజు కొనసాగిన నిరసన సెలవు రోజుల్లోనూ ఆందోళనలు అంటూ హైకోర్టుకు వర్సిటీ భూములు ఇవ్వద్దంటూ చెట్లకు పూజలు చేస్తూ నిరసన తెలుపుతున్న స్టూడెంట్స్ ఫోటోగ్రాఫ్ కూడా ఇక్కడ పబ్లిష్ చేసి వి వాంట్ జస్టిస్ అని వాళ్ళంతా అడుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక అయోధ్య రామాలయం లౌకిక వాద చిహ్నం అంటూ మనం మరో వార్తను చూస్తున్నాం నాడు అనేక పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేశాయి ఆలయ నిర్మాణంపై గర్విస్తున్నా అంటూ బీజేపీ నేత అద్వాని చేసిన కమెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక సంజీవని కాదు విషం అంటూ మరో వార్త కనిపిస్తోంది పదిహేడు వేల కరోనా మరణాలకు హెచ్సీక్యూ పరోక్ష కారణం అంటూ కనిపిస్తోంది ఈ మందు వినియోగంతో పెరిగిన కోవిడ్ కోవిడ్ మరణాల సమయంలో సంజీవనిగా ప్రమోట్ చేసిన ట్రంప్ ప్రపంచ దేశాలకు పంపిణీ చేశామని గొప్పగా ప్రకటించుకున్న మోదీ అంటూ మనకి ఇంకా ఇక్కడ కనిపిస్తోంది ఇక యుద్ధానికి వంద రోజులు అంటూ మనం మరో వార్త చూస్తున్నాం హమాస్ ఇజ్రాయిల్ మధ్య ఇంకా కొనసాగుతున్న పోరు ఇజ్రాయిల్ సైన్యం దాడులతో పూర్తిగా ధ్వంసమైన గాజా స్ట్రిప్ రెండు వైపులా వేలాది మరణాలు అంటూ అక్కడ యుద్ధ వాతావరణానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ చూసుకుంటే మనం తెలంగాణ టుడే అప్డేట్స్ చూద్దాం కర్గెటు హెడ్ ఇండియా బ్లాక్ అంటూ ఇండియా కూటమికి సంబంధించిన అప్డేట్ తీసుకుంది తెలంగాణ టుడే మరోవైపు యాసంగి టిఎస్ స్టేర్స్ అట్ గ్రిమ్ సిచువేషన్ గవర్నమెంట్ సైడ్స్ వాటర్ షార్టేజ్ టు ఇరిగేషన్ ఐకట్స్ అంటూ ఈసారి పండ్ క్రాప్ హాలిడే ప్రకటించిన దానికి సంబంధించిన అప్డేట్ మీ తెలంగాణ టుడే